తిరుమల ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. టిటిడి అటవీ శాఖ సంయుక్తంగా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్న 100 మంది సిబ్బంది మరో 100 మంది సిబ్బంది వారికి సహకరిస్తున్నారు. శేషాచలంలో ఇప్పటికే 3 బోన్లు ఏర్పాటు చేయగా కొత్తగా మరో 6 బోన్లు ఏర్పాటు చేయనున్నట్లు అటవీ అధికారులు చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. తిరుమల నడక మార్గంలో ఇంకా 4-5 చిరుతలు తిరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో చిరుతల పట్టివేత ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తిరుమల నడక మార్గంలో డ్రోన్లతోనూ వన్య మృగాల కదలికలను అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉన్నారు. ఇప్పటికే 300 ట్రాప్ కెమెరాలతో శేషాచలం అడవుల్ని జల్లెడ పడుతున్నారు. ఇక త్వరలో మరో 200 కెమెరాలు బిగిస్తామని చెప్తున్నారు అధికారులు. నడక మార్గానికి ఇరువైపులా 250 మీటర్ల దూరంలో కెమెరాలు ఏర్పాటు చేశారు. నల్లమల నుంచి 25 మంది అటవీ నిపుణుల బృందాన్ని తిరుపతికి రప్పించారు. ఇక ఎలుగు బంట్లపైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్తున్నారు అటవీ శాఖ అధికారులు. 2 రోజుల క్రితం అటవీ సిబ్బంది వల నుంచి ఎలుగుబంటి తప్పించుకుంది. ఇటీవల చిన్నారిపైన చిరుత దాడితో భక్తుల భద్రతపైన టీటీడీ అప్రమత్తమైంది. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకోగా చిరుతల పట్టివేతకు చర్యలు చేపట్టింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, సంజయ్, మొత్తంగా శేషాచల కొండల్లో ఆపరేషన్ చిరుత కంటిన్యూ అవుతోంది. కేవలం 50 రోజుల వ్యవధిలోనే 3 చిరుతలు బంధించినప్పటికీ ఆపరేషన్ చిరుతను మాత్రం టీటీడీ కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే నడక మార్గానికి అతి సమీపంలోనే మరికొన్ని చిరుతలు తిరుగుతున్నాయని టీటీడీకి ఫారెస్ట్కి పక్కా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ చిరుత కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ దాదాపు ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా సిబ్బంది గత వారం రోజులుగా పాల్గొంటున్నారు. ఈవేళ మరో 100 మంది ఈ ఆపరేషన్లో జాయిన్ అవుతారంటే దాదాపు 200 మందితో ఈ ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున టీటీడీ ప్లస్ టూ ఫారెస్ట్ రెండు కూడా సంయుక్త సహకారంతో జాయింట్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే 3 బోన్లను ఏర్పాటు చేసి ఉన్నారు. మొత్తంగా అలిపిరి నడక మార్గంలో అయితే భక్తుల రద్దీ గత వారం రోజులుగా బాగా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం మనం అలిపిరి నడక మార్గం వద్దే ఉన్నాం. చాలామంది భక్తులు ఎంతో అంటే తమ మొక్కులు చెల్లించుకునేందుకు ఆశపడి దాని తిరుమలకు నడిచి వెళుతున్న దృశ్యాలు మనం లైవ్లో చూస్తూ ఉన్నాము. అయితే నేను గత వారం రోజులుగా నడతారకుండా పైకెళ్లే వారి సంఖ్య బాగా తగ్గుతూ వస్తుంది. సాధారణ రోజుల్లో 25,000 ఉంటే ఈవేళ నిన్నైతే కేవలం 8,000 మంది మాత్రమే నడక మార్గం గుండా కొండపైకి వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు అంతా కూడా భయపడుతున్న పరిస్థితి. దా నడకదారిలో ఆంక్షలు కావచ్చు, చిరుతల సంచారం భయం కావచ్చు, వివిధ కారణాల వల్ల భక్తుల రద్దీ బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం మరోవైపు ఆపరేషన్ చిరుత అయితే అధికారులు అట్టహాసంగా అంటే అత్యంత పకడ్బందీగా కొనసాగిస్తున్నారు. నల్లమల శ్రీశైలం నుంచి మరో 25 మంది ఫారెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇవాళ తిరుపతి రాబోతున్నారు. చిరుతలు బంధించే క్రమంలో వారి నుంచి మరిన్ని ఇన్పుట్స్ తీసుకోవాలని, వారి సలహాలు తీసుకోవాలని చెప్పి టీటీడీ యంత్రాంగం భావిస్తోంది. మరోవైపు ట్రాప్ కెమెరాలు కూడా ఇప్పటికే దాదాపు 300 ట్రాప్ కెమెరాలను నడక మార్గం గుండా బిగించి ఉన్నారు. మరో 200 ట్రాప్ కెమెరాలు ఈవేళ రానున్నాయి. మొత్తం దాదాపుగా వాటిని కూడా బిగించబోతున్నట్టు 500 ట్రాప్ కెమెరాలతో శేషాచల అటవీ ప్రాంతాన్ని టీటీడీ అట్లాగే ఫారెస్ట్ అధికారు జల్లెడ పట్టబోతున్నారు. మొత్తంగా ఇది ఒక పెద్ద ఆపరేషన్. టీటీడీ చరిత్రలోనే ఈ స్థాయిలో చిరుతల కోసం ఆపరేషన్ జరిగిన సందర్భాలు లేవు. నడక మార్గం వద్ద ఫడ్ లైట్లను కూడా ఏర్పాటు చేసే ఆలోచన టీటీడీకి పరిశీలిస్తోంది. 2-3 రోజుల్లో ఫడ్ లైట్లు కూడా రాబోతున్నాయి. అంతేకాకుండా మరో 2-3 రోజుల్లోనే దాదాపు ఊతకర్రలు ఏదైతే టీటీడీ ఇదివరకే ప్రకటించిందో దాదాపు 10,000 ఊతకర్రలు నంద్యాల నుంచి ఇక్కడికి రాబోతుంది. మొత్తంగా ఆపరేషన్ చిరుత దాదాపు మరో వారం రోజులు కొనసాగుతుంది. తప్పనిసరిగా మరిన్ని చిరుతలు నడక మార్గానికి అతి సమీపంలో వచ్చే మిగిలిన 2-3 చిరుతలు ఉన్నాయి, వాటిని కూడా బంధించి తీరుతామని టీటీడీ దృఢ నిశ్చయంతో. మరోవైపు ఎలుగుబంటి కోసం కూడా దాన్ని కూడా బంధించాలని టీటీడీ ఆపరేషన్ కొనసాగిస్తుంది. మొత్తంగా మరోవైపు చిరుత మరోవైపు ఎలుగుబంటు రెండింటిని ఎలాగైనా సరే 2-3 రోజుల్లో పట్టుకుంటామని చెప్పి టీటీడీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ మురళి.